వైఎస్ఆర్ జవహర్ వైఎస్ఆర్ అంటే తెలుగు ప్రజల ఎమోషన్, తెలుగు ప్రజలకి వైఎస్ఆర్ అంటే అఫెక్షన్. సెప్టెంబర్ 2009 ఈ దేశ చరిత్రలోనే ఒక పెద్ద రాజకీయ విషాదం. ప్రతిపక్షాలు సైతం కన్నీళ్లు పెట్టుకున్న యుగ పురుషుడు వైఎస్ఆర్ గారు మన నుంచి దూరంగా వెళ్లిపోయారు. భౌతికంగా అయితే ఆయన దూరంగా వెళ్లారేమో గాని ఈనాటికి పేద ప్రజల గుండెల్లో గుడి కట్టుకుని ఉన్న గొప్ప యుగ పురుషుడనే చెప్పొచ్చు. ఎందుకంటే ప్రతి గడపకి ప్రతి హృదయానికి తన పరిపాలనతో ఆయన దగ్గరయ్యారు. ఆయన చనిపోయిన రోజు ఎన్నో గుండెలు అలసిపోయేలాగా ఏడవటం, అలాగే ఆగిపోవటం మనం కళ్ళారా చూసాం. మనం రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాతే ప్రజల కష్టాలు తెలుసుకుని వాటిని దూరం చేయడం కోసం అన్ని వర్గాల వారికి ఏ విధంగా రైతులకు గాని యువకులకు ఫీజు రీఎంబర్స్మెంట్ గాని, రైతులకి ఉచిత కరెంటు గాని, అలాగే మీరు చూస్తే ఆరోగ్యశ్రీ గాని, అలాగే 108 గాని ఇలా చెప్పుకుంటూ పోతే ఈ దేశ చరిత్రలో ఎవరు చేయనటువంటి విధంగా ఆయన పరిపాలన సాగించారు. కాబట్టి మనం చరిత్రలో వినుంటాం దేవుడి పాలన, రాముడి పాలన అని. ఆ పాలనని రాజశేఖర రెడ్డి గారు పరిపాలించినప్పుడు అందరూ కళ్ళారా చూడడం జరిగింది. ఆయన లేని లోటు ఈ రోజు ఆయన బిడ్డ అయిన పులివెందుల పులిబిడ్డ రాజన్న ముద్దు బిడ్డ జగనన్న నేనున్నాను అంటూ వైఎస్ఆర్ గారి ఆశయాల కోసం ఎన్ని కష్టాలను ఎన్ని అవమానాలను ఎదుర్కొని ఈ రాష్ట్ర ప్రజలకి మళ్లీ రాజన్న పరిపాలన అందించారో మనం కళ్ళారా చూసాం. కానీ మొన్న ఎలక్షన్స్ లో ఏం జరిగిందో ఈ రాష్ట్ర ప్రజలే ఇంకా కూడా తేరుకోలేని పరిస్థితిలో మరి తారుమారవటం రిజల్ట్స్ మనం చూసాం. కానీ ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నంత వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు బొందిలో ప్రాణం ఉన్నంత వరకు వైఎస్ఆర్ అనే బ్రాండ్ కోసం మేం పనిచేస్తూనే ఉంటాం. మళ్లీ రాజశేఖర రెడ్డి గారి ఆశయాల్ని నిలబెట్టుకునే విధంగా, జగనన్నని సీఎం చేసే విధంగా ఈ రాష్ట్రంలో ప్రజలకి మళ్లీ మంచి చేస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి వైపుకు నడిపించే విధంగా ప్రతి వైఎస్ఆర్ కుటుంబ సభ్యుడు కార్యకర్త నాయకుడు పనిచేస్తాడని కూడా ఈ సందర్భంగా ప్రతిజ్ఞ చేస్తున్నాం.